అందని వజ్రం కన్నా అందిన ముత్యం విలువైనది అని నీతిని చెప్పిన జాలరి కథ. ఒక నది ఒడ్డున ఒక జాలరి ఉండేవాడు. అతను మామూలుగానే చేపలు పట్టుకోవడానికి ఓ రోజు ఉదయం నది ఒడ్డుకి వెళ్ళాడు. నదిలోకి వల వేసి చేపలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చేపలే పడతాయని అతను అనుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా వల నీళ్లలోంచి పైకి తీశాడు. వలలో చూస్తే చిన్న చేప ఒకటి కనిపించింది. ఆ చేపను నెమ్మదిగా బయటికి తీసి బుట్టలో వేసుకున్నాడు. వలను మళ్లీ నదిలో వేద్దామని జాలరి అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆ చేప జాలరిని ఇలా ప్రార్థించింది. జాలరి జాలరి, నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నా మీద దయ చూపించి నన్ను నీళ్లలో పడేయవా, లేకపోతే నేను చచ్చిపోతాను అంది. పలేదానివే, నేనెందుకు పడేయాలి అని అడిగాడా జాలరి. ఇప్పుడు నేను చాలా చిన్నదాన్ని కదా, నన్ను తింటే నీ కడుపు నిండదు. అదే కొద్ది రోజుల తర్వాత అయితే నేను ఇంకా చాలా చాలా పెద్దదాన్ని అవుతాను. అప్పుడు మళ్ళీ నన్ను పట్టుకోవచ్చు. అప్పుడు నన్ను అమ్మితే నీకు చాలా లాభం తెలుసా అని జవాబిచ్చింది ఆ చేప. అప్పుడు ఆ జాలరి, నేనేమైనా పిచ్చివాడినా నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాననుకో మళ్ళీ జన్మలో పట్టుకోలేను. అటువంటి పిచ్చి పని నేను చేయను అని అన్నాడు. ఆ జాలరి చెప్పిన మాటల్లో ఎంతో నిజముంది కదూ. మామూలుగా చూస్తే వజ్రం ముత్యం కన్నా ఎంతో విలువైనది. కాని దొరుకుతుందో లేదో తెలియని వజ్రం కన్నా దొరికిన ముత్యమే లాభం కదా. అందుకే అందని వాటికంటే అందిన వాటిపైనే ఆశ ఉంచుకోవాలి. ఆ నీతినే చెబుతుంది ఈ కథ. బాగుంది కదా బాలలు.